हाई फ्रेंड्स मैं चैनल एवरना फर्स्ट टाइम चूसते सब्सक्राइब बटन की पक्न गंट सिंबल पर ऑन क्लिक करो फ्रेंड्स एंकंटे नैन पेटे लेटेस्ट वीडियोस मुझे वस्ताई सो लेट चेक वीडियो स्टार्ट डी टेंशन घोर प्रमादम डी चरित्र शॉकिंग रश्मि टीम कावड़ों बोर मनी ये रश्मि दी सुनीतम मनस अंके चिंटे तलडिले रश्मि की इपड़ कोल को दब पड़ी दी तो सुधीर तन ओदार्चन सुधीर मानवत्वा चाटकना తెలుగు బుల్లి తెరపై ఎన్నో రకాలైన షోస్ ప్రసారం అవుతున్నాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షక ఆదరణ అందుకొని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అందులో ప్రముఖ ఛానల్లో వస్తున్న D1 దాదాపుగా 10 ఏళ్లుగా విజయవంతంగా సాగుతున్న ఈ షో ఎన్నో సీజన్లని పూర్తి చేసుకుంది తద్వారా ఎంతో మందికి ఇండస్ట్రీకి పరిచయం చేసింది తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ అందించింది ఈ షో ఇలాంటి పరిస్థితిలో తొలిసారి D లో ఘోర ప్రమాదం జరిగింది ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయింది బుల్లితెర చరిత్రలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది డి షో ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న డి మొదటి సీజన్ నుంచి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ వస్తోంది దీనికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి దీంతో ఇది వరుస సీజన్స్ తో దూసుకుపోతోంది సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మరీ ముఖ్యంగా డి ద్వారా శేఖర్ గణేష్ జానీ రఘు యశ్వంత్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా మారారు వీరిలో మొదటి ముగ్గురు టాలీవుడ్ లో కొన్నేళ్లుగా రచ్చ చేస్తున్నారు ఇక డి కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోలో ప్రతి ఒక్కరు ప్రాణాలు పణంగా పెట్టి డ్యాన్స్ చేస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ కారణంగా ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఓ లేడీ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ స్టేజ్ నుంచి కిందకి పడిపోయింది దీంతో ఆమె తలకు గాయమైంది ఇక దానికి సంబంధించిన విజువల్స్ ప్రోమోలో చూపించారు నిర్వాహకులు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఫినిషింగ్ ఇచ్చే సమయంలో స్టేజ్ పై నుంచి కిందికి దూకాల్సి ఉంది అక్కడ మెత్తటి పరుపులు కూడా వేశారు కానీ ఆమె అంచన తల తప్పి తల నేలకు తగిలింది ఇక దీంతో ఆ కంటెస్టెంట్ తలకు గాయం అవడంతో తీవ్ర రక్తస్రావమైంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్టు తెలుస్తోంది దీనికి సుధీర్ వెంటనే స్పందించి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు ఇక కంటెస్టెంట్స్ రష్మి టీం కావడంతో రష్మి బోర్మ నేర్చేసింది ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని సమాచారం